లేవియ కాండము 24వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారంలో శాసనములో అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలను. నీవు గోధుమ పిండిని తీసుకుని దానితో 12 భక్ష్యములను వండవలను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి ఉండవలను. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యములు గల 2 దంతులుగా వాటిని ఉంచవలను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇశ్రాయేలీల యొద్ద దానిని తీసుకుని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలను. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలను. వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకు చేయు హోమముల్లో అది అతి పరిశుద్ధము. ఇశ్రాయేలీలు రాలకు ఒక స్త్రీకిని, ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టిన వాడు ఒకడు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీరాయల కుమారునికి ఒక ఇశ్రాయేలునికి పాలెంలో పోరుపడగా ఆ ఇశ్రాయేలీరాయల కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేద్దుకు వాని తీసుకుని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రీకుడైన దబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకుని వరకు వానిని కావలిలో ఉంచిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, శపించిన వానిని పాలెం వెలుపలకు తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వసమాజము రాళ్లతో వాణ్ణి చావగొట్టవలను. మరియు నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలను. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్షను అందవలను. సర్వసమాజము రాళ్లతో అట్టి వాణిని చావగొట్టవలను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను. జంతు ప్రాణ హత్య చేసిన వాడు ప్రాణమునకు ప్రాణమునిచ్చి దాని నష్టము పెట్టుకునవలను. ఒకడు తన పొనుగు వానికి కలంకము కలుగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలను. విరగొట్టబడిన దాని విషయంలో విరగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను, పంటికి పళ్ళు చెల్లవలను. వాడు ఒకనికి కలంకము కలుగజేసినందున వానికి కలంకము కలుగజేయవలను. జంతువును చావగొట్టిన వాడు దాని నష్టమునిచ్చుకొనవలను. నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్లు మీ స్వదేశికిని చేయవలను. నేను మీ దేవుడనని యెహోవానని వారితో చెప్పుము అనెను. కాబట్టి మోషే ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పి, శపించిన వానిని పాలెం వెలుపలకి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టవలను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. లేవియకాండం 25వ అధ్యాయం. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, నేను మీకిచ్చుచున్న దేశంలోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరుట విశ్రాంతి కాలమును ఆచరింపవలను. 6 సంవత్సరంలో నీ చేను విత్తవలను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును, నీ దాసునికి, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించి పరదేశకిని ఆహారమగును. మరియు నీ పశువులకును, నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములు, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలన 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను. ప్రాయశ్చిత్తార్థ దినము మీ దేశమంతటా శృంగనాదము చేయవలను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశ వాసులకు అందరికీ విడుదల కలిగినదని చాటింపవలను. అది మీకు సువాస సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్యమును తిరిగి పొందవలను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలను. ఆ సంవత్సరం, అనగా 50వ సంవత్సరం మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కొయ్యకూడదు, శుద్ధపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలంలో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరంలో మీలో ప్రతివాడు తన స్వాస్యమును మరలా పొందవలను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయంలో కాని, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయంలో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తర్వాత గడిచిన ఏళ్ళు లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలను. ఆ సంవత్సరంలో లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలను. ఆ సంవత్సరంలో లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలను. ఏలైనగా పంటల లెక్క చొప్పున అతడు దాన్ని నీకు అమ్మును గదా.
మీరు ఒకరినొకరు బాధింపకని దేవునికి భయపడవలను. నేను మీ దేవుడనైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలను. అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా నివసించెదరు. ఏడవ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంట కూర్చును వల్ల కాదే అనుకుందరేమో. అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును. అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును. మీరు 8వ సంవత్సరంలో విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చి వరకు పాత దానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాన్ని అమ్ముకొనవలను. నీ సహోదరుడు బీడవాడే తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాన్ని విడిపించుకుంటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకుని గడిచిన సంవత్సరం లెక్కించి ఎవరికి దాన్ని అమ్మినో వారికి ఆ శేషం మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాన్ని రాబట్టు కొనుటకైన కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనిన వాని వశములో ఉండవలను. సునాద సంవత్సరం అది తొలగిపోవును. అప్పుడు అతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారం గారు ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకుని నిండు సంవత్సరములోగా దాన్ని విడిపించవచ్చును. ఆ సంవత్సరము దినములోనే దాన్ని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములో నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారం గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరములకును అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెళ్లి వెలపొలములుగా ఎంచవలను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలంలో తొలగిపోవును. అయితే లేవీలు పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అది కారము లేవీలకు శాశ్వతముగా ఉండును. లేవీల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములు అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరంలో తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడు ఒకడు భేదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయం చేయవలను. అతడు నీ వలన బ్రతకవలను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతకవలను. నీ రూకలు వానికి వడ్డీకి ఇయ్యకూడదు. నీ ఆహారం వానికి లాభమునకి ఇయ్యకూడదు. నేను మీకు కనాను దేశం నుంచి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను. నీ వద్ద నివసించి నీ సహోదరుడు భేదవాడే నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలను పరవాసి వలను నీ వద్ద నివసించి సునాద సంవత్సరం వరకు నీ వద్ద దాసుడుగా ఉండవలను. అప్పుడు అతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల ఎదురుకు తిరిగి వెళ్లవలను. ఏలయనగా వారు నాకే దాసులే అన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిరిగి దాసులను నమ్మినట్లు వారిని నమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వాణిని కఠినంగా చూడకుము. మీ చుట్టూ పట్ల నున్న జనముల్లో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించి పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తవుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించి కొనవచ్చును. వారు శాశ్వతంగా మీకు దాసులవుదురు. కాని ఇస్రాయేలీలైన మీరు సహోదరులు కనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ వద్ద నివసించి వాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని వద్ద నివసించి నీ సహోదరుడు భేదవాడై నీ వద్ద నివసించి ఆ పరదేశికైనా ఆ పరదేశ కుటుంబంలో వేరొకనికైనా తన్ను అమ్ముకొని ఎడల తన్ను అమ్ముకొనిన తర్వాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరుల్లో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశంలో వాని రక్త సంబంధియే గాని వాని విడిపించవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తను కొనిన వానితో లెక్క చూచుకొనవలను. వాని క్రయధనము ఆ సంవత్సరంలో లెక్క చొప్పున ఉండవలను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇవ్వవలను. సునాద సంవత్సరంలో కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరంలో లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను. ఏటేటికి జీతగాని వలే వాడు అతని యొద్ద ఉండవలను. అతడు మీ కన్నులు ఎదుట వాని చేత కఠినంగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇస్రాయేలీలు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడినైనా యెహోవాను. లేవీయ కాండము 26వ అధ్యాయం. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిల పొట్టకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను.
మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలములో చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, మీరు పండుకొనినప్పుడు ఎవడునూ మిమ్మల్ని భయపెట్టడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, మీ దేశంలోనికి ఖడ్గము రాదు, మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడిదరు, మీలో ఐదుగురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు, ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదను, మీరు చాలా కాలము నిలువైయున్న పాతగీలని ధాన్యమును తినెదరు, క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ అందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడన ఎందును, మీరు నాకు ప్రజలయ్యుందురు, మీరు ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి తిని నేను మీ దేవుడనైన యెహోవాను, నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేసి తిని, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను నా ఆజ్ఞలన్నింటినీ అనుసరింపక నా నిబంధనను మీరున్నట్లు మీరు నా తీర్పుల విషయమే అసహించుకొని ఎడలను నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింపచేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదకి రప్పించదును, మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు, నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడదరు, మీ విరోధులు మిమ్మను ఏలెదరు, మిమ్మను ఎవరునూ తరమకపోయినను మీరు పారిపోయేదరు, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మను దండించదను, మీ బల గర్వమును భంగపరిచి ఆకాశమును ఇనుము వలను భూమి ఇత్తడి వలను ఉండజేసదును, మీ బలము ఉడికిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షంలో ఫలం ఇయ్యకుండును, మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మను బాధించదును, మీ మధ్యకి అడవి మృగములను రప్పించదును, అవి మిమ్మల్ని సంతాన రహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మల్ని కొద్ది మందిగా చేయును, మీ మార్గములు పాడైపోవును, శిక్షలమూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధంగా నడిచేదను, మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించదును, మీ మీదికి ఖడ్గమును రప్పించదును, అది నా నిబంధన విషయమే ప్రతిదండన చేయును, మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించదును, మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదురు, నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తర్వాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చెప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు, నేను ఇలాగు చేసిన తర్వాత మీరు నా మాట వినక నాకు విరోధంగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదను, నేనే మీ పాపములను బట్టి 7 అంతలుగా మిమ్మల్ని దండించదును, మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు, నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసేదను, మీ విగ్రహములను పడగొట్టెదను, మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించదును, నా మనస్సుని ఎంత అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను, మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను, నేనే మీ దేశమును పాడు చేసిన తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాన్ని చూచి ఆశ్చర్యపరుద్దురు, జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను, మీ దేశం పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును, మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశం పాడైన దినములని అది తన విశ్రాంతి కాలములను అనుభవించును, అది పాడై ఉండే దినములని అది విశ్రమించును, మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతి అది పాడై ఉండే దినములలో అనుభవించును, మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయంలో అధైర్యం పుట్టించదును, కొట్టుకొని పోవచ్చిన ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుట నుండి పారిపోనట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు, తరుమువాడు లేకయే పడదరు, తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకడి మీద ఒకడు పడదరు, మీ శత్రువులు ఎదుట మీరు నిలవలేకపోయేదరు, మీరు జనముగా నుండక నశించదురు, మీ శత్రువుల దేశం మిమ్మల్ని తినివేయును, మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదకు వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు, వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తన తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితమనియు నేను తమకు విరోధముగా నడిచితననియు తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితననియు ఒప్పుకొని నేడల అనగా లోబడిని తమ హృదయమును లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితమని ఒప్పుకొని నేడల నేను యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, నేను ఇస్సాకుతో చేసిన నిబంధనను నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొందును, ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును, వారి చేత విడవబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును,
వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోష శిక్షను న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు వారి నిరాకరింపను నా నిబంధనను భంగపరిచి వారి కేవలము నశింపజేయనట్లు వారి అందు అసహ్యపడను. యాలి అనగా నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారికి దేవుడినై ఉండినట్లు వారి పూర్వీకులను జనములు ఎదుట ఐగుప్తుల నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకం చేసుకుందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను తీర్పులను ఆజ్ఞలను ఇవే. లేవీయ కాండం 27 అధ్యాయం. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లను, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడలా నీవు నిర్ణయించిన వెల చెప్పిన వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలను. నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకుని 60 ఏండ్ల వయసు వరకు మగవానికి పరిశుద్ధ స్థలం యొక్క తులము వంటి 50 తులముల వెండి నిర్ణయింపవలను. ఆడుదానికి 30 తులములు నిర్ణయింపవలను. 5 ఏండ్లు మొదలుకుని 20 ఏండ్ల లోపల వయసు గల మగవానికి 20 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలను. 1 నెల మొదలుకుని 5 ఏండ్ల లోపల వయసు గల మగవానికి 5 తులముల వెండి వెలను, ఆడుదానికి 3 తులముల వెండి వెలను నిర్ణయింపవలను. 60 ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి 15 తులముల వెలను, ఆడుదానికి 10 తులముల వెలను నిర్ణయింపవలను. ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత భేదవాడైన ఎడల అతడు యాజకుని ఎడట నిలవవలను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును, మొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలను. యెహోవాకు అర్పణముగా అర్పించి పశువులలో ప్రతిదాన్ని యెహోవాకు ప్రతిష్ఠితంగా ఎంచవలను. అట్టి దానిని మార్చకూడదు. చెడ్డదానికి ప్రతిగా మంచిదాన్నైనను, మంచిదానికి ప్రతిగా చెడ్డదాన్నైనను, ఒకదానికి ప్రతిగా వేరొక దానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చిన ఎడల అది దానికి మారుగా ఇచ్చినది ప్రతిష్ఠితమగును. జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుడు ఎదుట నిలవబెట్టవలను. అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెల నిర్ణయింపవలను. యాజకుడు వగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును. అయితే ఒకడు అతి దానిని విడిపంప గోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 1/5 వానితో కలుపవలను. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకే దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెల నిర్ణయింపవలను. యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును. తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింప గోరిన ఎడలో అతడు నీవు నిర్ణయించిన వెలలో 1/5 దానితో కలుపవలను. అప్పుడు ఆ ఇల్లు అతని తగును. ఒకడు తన పిత్రార్జితమైన పొలంలో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన దాని చల్లబడు విత్తనములు కొలచొప్పున దాని వెలను నిర్ణయింపవలను. పందుమి ఎవల విత్తనములు 50 తులముల వెండి వెలగలది. అతడు సునాద సంవత్సరం మొదలుకొని తన పొలము ప్రతిష్ఠించిన ఎడల నీవు నిర్ణయించి వెల స్థిరము. సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరంలో లెక్క చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరం వరకు వాటికి వెలను నిర్ణయింపవలను. నీవు నిర్ణయించిన వెలలో దానిని వారడి తగ్గింపవలను. పొలమును ప్రతిష్ఠించిన వాడు దాన్ని విడిపింప కోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో 1/5 అతడు దానితో కలుపవలను. అప్పుడు అది అతని తగును. అతడు ఆ పొలమును విడిపింపని ఎడల వేరొకను దానిని అమ్మిన ఎడలను మరి అన్నిటికీ దాన్ని విడిపింప వీలు కాదు. ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన పొలం వల్ల యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఆ స్వాస్థ్యం యాజకుని తగును. ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యంలో చేరని దానిని యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చెప్పున అతనికి నియమింపవలను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేర చెప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాన్ని చెల్లింపవలను. సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పితార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలను. నీ వెలలన్నీ పరిశుద్ధ స్థలం యొక్క వెల చొప్పున నిర్ణయింపవలను. 1 తులము 20 చిన్నములు. అయితే జంతువుల్లో తొలిపిల్ల యెహోవాది గనుక ఎవడనూ దాన్ని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైనేమి గొర్రె మేకల మందలోనిదైనేమి యెహోవాది అగును. అది అపవిత్ర జంతువైన ఎడలా వాడు నీవు నిర్ణయించి వెలలో 1/5 దానితో కలిపి దాని విడిపింపవచ్చును. దాని విడిపింపని ఎడలా నీవు నిర్ణయించిన వెలకు దాన్ని అమ్మవలను. అయితే మనుషులలో గాని జంతువుల్లో గాని స్వాస్థ్యమైన పొలంలో గాని తనకు కలిగిన వాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడలా ప్రతిష్ఠించిన దాన్ని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతిపరిశుద్ధముగా ఉండును. మనుషులు ప్రతిష్ఠించి వాటిలో దేనినైనా విడిపింప కథము చేయవలను. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో 1/5 దానితో కలపవలను. గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోల క్రింద నడుచుచున్న వాటిలో దశమ భాగము ప్రతిష్ఠితమగును. అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాని మార్చిన ఎడల అది దానికి మారుగానిచ్చినది ప్రతిష్ఠితములగును. అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలీల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.